الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين. ప్రేవేక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఉపవాస పరమార్థం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతోటి మన మాటను ప్రారంభిద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తక్దమ మిన్ దంబి. ఎవరైతే విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతోటి రమజాన్ మాసపు పూర్తి ఉపవాసాన్ని నిష్ఠగా పాటిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి గతం తాలూకు పాపాలన్నిటినీ ప్రక్షాళిస్తారు. సుబ్హానల్లాహ్. ప్రేవీక్షకులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రీతిని కోరుతూ మనం ఒక్కరోజు నఫిల్ ఉపవాసం పాటించినా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతిగా మన ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంత దూరం చేసేస్తాడు. ఒక్క నఫిల్ ఉపవాసానికే ఇంతటి మహిమ ఉంది అంటే రమజాను మాసపు యొక్క ఫర్జ్ ఉపవాసాలకి ఎంత ఘనత ఉంటుందో, ఎంత విశిష్టత ఉంటుందో, ఎంత మహోన్నత స్థానం ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే మనసు పులకరించిపోతుంది. అలాంటి భాగ్యం మనందరికీ మరొక్కమారు దక్కినందుకుగాను మనం నిండు హృదయంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అభిమానంతో మనందరి నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా హకీం, వివేకవంతుడు, యుక్తిపరుడు. ఆయన మనకు ఇచ్చిన ప్రతి ఆదేశం వెనకాల ఒక మహాద్భుతమైనటువంటి యొక్క యుక్తి దాగి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపవాసం ద్వారా కూడా మనకు అనేక రకాల మేలు అనేది చేయాలనుకున్నాడు. అందులో ప్రథమమైనది తక్వా, దైవభీతి. అభిమానమిత్రులారా, 5 పూటల నమాజైనా, రమజాన్ ఉపవాసాలైనా,
జకాత్ విధి నిర్వహణ అయినా, హజ్ మహారాధన యొక్క నిర్వర్తన అయినా, తల్లిదండ్రుల సేవ అయినా, ప్రతీది మనం గమనించినట్లయితే ఈ ఆదేశ పాలనపు యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే అదే తక్వా. మనం తక్వాపరులుగా ఎదగాలి, తక్వాపరులుగా జీవించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తఖిల్లా హైసు మా కుంత, నువ్వు ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ ఎడల తక్వా కలిగి జీవించు. ఒకవేళ మానవ దౌర్బల్యాల కారణంగా, బలహీనతల కారణంగా నీ వల్ల ఒక పొరపాటు గనక జరిగిపోయినట్లయితే, ఓ తప్పు గనక దొర్లినట్లయితే, ఒక పాపం గనక జరిగినట్లయితే, ఒక నేరానికి ఘోరానికి నువ్వు పాల్పడినట్లయితే వెంటనే పశ్చాత్తాపం చెందు. ప్రాశ్చిత్త నిమిత్తం ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టు, తద్వారా ఈ చెడు అనేది ప్రక్షాళించబడుతుంది. వఖాలిఖిన్ నాస బిఖులుఖిన్ హసన్, ప్రజలు వారు ఎవ్వరైనా సరే, ఏ సమాజానికి చెందిన వారైనా సరే, ఏ భాష మాట్లాడే వారైనా సరే, ఏ సభ్యత సంస్కారాలు కలిగిన వారైనా సరే, ఏ సంస్కృతిని పాటించేవారైనా సరే, వారందరి ఎడల సద్వ్యవహారం కలిగి వ్యవహరించు, ఉత్తమ రీతిలో ప్రవర్తించు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎంత అద్భుతమైన మాటలండి ఇవి. కనుక అభిమాన మిత్రులారా, రమజాను ఉపవాసాల ద్వారా మనలో దైవభీతి జనించాలి, తక్వా గుణం అనేది మనలో చోటు చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ ధకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఉబన్ వ ఖబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్తఖా. ఓ ప్రజలారా, మేము మిమ్మల్ని ఒక స్త్రీ మరి ఒక పురుషునితోటి పుట్టించాం, మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని తెగలుగా వర్గాలుగా చేశాం, మరి మీలో అల్లాహకు మిక్కిలి ప్రీతి పాత్రులు ఎవరు అంటే, ఇష్టులు ఎవరు అంటే, ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్తఖాకుమ్, ఎవరిలోనైతే తక్వా అధికంగా ఉంటుందో, దైవభీతి అధికంగా ఉంటుందో, నిష్టాగరిష్టలనేవి అధికంగా ఉంటాయో, వారు అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మిక్కిలి ప్రియులు. కాబట్టి ఉపవాసం అనే ఈ అద్భుత ఆరాధన ద్వారా మనలో దైవభీతి అనేది, తక్కువ అనేది చోటు చేసుకోవాలన్న యొక్క ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అభిమానంతులా, ఉపవాసం మనం పాటించేటప్పుడు మనోనిగ్రహం అనేది కూడా మనలో చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఉపవాసం అంటే ఏమిటి? ఫజర్ సాదిక్ మొదలు సూర్యాస్తమయం వరకు ఆహార పానీయాల నుండి, కామ వాంఛల నుండి మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం. కనుక ఉపవాసం మనలో నిగ్రహ గుణాన్ని నింపుతుంది. ఒక సమయానికి మనకు తినే అలవాటు ఉంటుంది, ఆ సమయానికి మనం తినం, వేరే సమయంలో తినాలి.
భోజన సమయం అయినప్పుడు భోంచేయాలన్న కోరిక పుడుతుంది, అయితే మనం నిగ్రహాన్ని పాటిస్తాం. కోరికలు తీర్చుకోవాలన్నక ఉబలాటం కూడా మనలో చోటు చేసుకుంటుంది. అయినప్పటికీ ధర్మబద్ధమైన రీతిలో వివాహం చేసుకున్న సతీమణి మన సరసనే ఉన్నప్పటికీ, మనసు లాగుతున్నప్పటికీ, కోరికల గుర్రాలనేవి కళ్ళెం లేకుండా పరిగెత్తాలని అవి చూస్తున్నప్పటికీ మనం వాటి మీద అదుపును సాధిస్తాం, పొదుపును పాటిస్తాం, నిగ్రహం కలిగి జీవిస్తాం. కనుక ఉపవాసం మనలో నిగ్రహ గుణాన్ని అనేది పెంచుతుంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రుల, మనిషి ఆలోచన అనేది పటిష్టమవుతుంది ఉపవాస సమయంలో. ఎలా అంటే, మనం కడుపార భోంచేసామనుకోండి, ఇక నిద్రకు ఉపక్రమించాలని శరీరం అనేది ఉబలాట పడుతుంది. మనలో సుస్థి అనేది చోటు చేసుకుంటుంది. అయితే అదే ఖాళీ కడుపుతో ఉంటూ అనవసర విషయాల జోలికి పోకుండా, అనవసర విషయాలు మాట్లాడకుండా నిత్యం అల్లా ధ్యానంలో గడుపుతూ అంతిమ దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ అందరి ఎడల సద్భావన కలిగి మనం జీవిస్తాము గనక, చెడు ఆలోచనకు కూడా మనం చోటు ఇవ్వము గనుక, తద్వారా మన ఆలోచన అనేది బలోపేతమవుతుంది. దృఢమైన ఆలోచనలు, నిర్మాణాత్మకమైన ఆలోచనలేవి మనలో చోటు చేసుకుంటాయి. కనుక వెన్నుముక వ్యక్తిత్వాన్ని ఉపవాసం మనందరికీ ప్రసాదిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అభిమాన మిత్రుల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మానవ నరనరాల్లో రక్తం కన్నా వేగంగా షైతాన్ ప్రవహిస్తూ ఉంటాడు. కనుక ఈ రక్త ప్రసరణ ఏదైతే ఉందో అది వేగవంతమైతే షైతాను కూడా వేగవంతంగా మనలో చెడు ఆలోచనని రేకెత్తించే అవకాశం ఉంది. ఉపవాసంతో మనం ఏం చేస్తామంటే దాన్ని కంట్రోల్ చేస్తాం. కనుక ఉపవాసం లేని స్థితిలో ఎంతగానైతే షైతాన్ మనకు చెడు కోసం పురిగోల్పగలడో అంతలా ఉపవాస స్థితిలో చెయ్యలేడు. అతని మార్గాలు మూసుకుపోతాయి. కాబట్టి ఉపవాసం ఒక విధంగా చెడు శక్తుల మీద మనం విజయకేతనం ఎగురవేసే యొక్క అద్భుత అవకాశాన్ని మనకు ఇస్తుంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రుల, వజ్ర సంకల్పం అనేది మనలో చోటు చేసుకుంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ లం యద ఖౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి ఫి అన్ యద అతామహు వ షరబ. ఉపవాసం ఉంటూ ఏ వ్యక్తి అయితే చెడు అనడం, చెడు వినడం, చెడు నడత కలిగి జీవించడం అనేది మానుకోడు, అతని ఆ ఉపవాసం వల్ల అతనికి కేవలం ఆకలి దాహాలు మాత్రమే మిగులుతాయి. అలాంటి ఉపవాసం యొక్క అవసరం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఉండదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మాటను తెలియజేసి చెప్పిన మాట,
స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు, అస్సౌము లీ వా అనా అజ్జీ బిహి, ఉపవాసం నాది, నేనే దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. ప్రతి ఆరాధనకి ప్రతిఫలం అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా ప్రసాదించాడు. అయితే ఉపవాసానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా నేనే దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. కారణం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నమాట, అతను నా ప్రీతిని కోరుతూ ఆహార పానీయాన్ని వదులుకున్నాడు, నా ప్రీతిని కోరుతూ అతని కోరికల్ని అతను త్యాగం చేశాడు అని. కనుక అభిమాన మిత్రులారా, ఆ రకంగా ఉపవాసం మనలో వజ్ర సంకల్పాన్ని అనేది నూరిపోస్తుంది అనలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపవాస ఉద్దేశాలైన పరమార్థాలైన ఈ విషయాల్ని సైతం మన జీవితంలో మనం చోటు కల్పించి ఆయన ప్రసన్నతను చూరగనే యొక్క భాగ్యవంతుల జాబితాలో మనల్ని చేర్చాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. ఆమీన్. వజజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.